రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో బాలమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో 175 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను బాలమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక నిస్సహాయత స్థితిలో ఉన్న నిరుపేదలను గుర్తించి గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన బాలమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరింత మందిని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకిషన్ లక్ష్మారెడ్డి, పల్లె రాజు, ఎల్లారెడ్డి సంతోష్ కుమార్, శ్రీకాంత్, రామేశ్వర్ రెడ్డి, ధూంపేట సీను తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు ఈ రోజుతో కలుపుకొని మా బాలమిత్ర ఫౌండేషన్ తరఫున 175 కుటుంబాలకు నిరుపేదలకు ఈ లాక్డౌన్ సందర్భంగా రెక్కాడితే డొక్కాడని మరియు వలస కార్మికులు వీళ్ళని గుర్తించి ప్రత్యేకంగా గుర్తించి వీరికి ఒక మాంతు ఉడతా భక్తిగా మా ఫౌండేషన్ తరఫున ఒక 10 రోజులకు సరిపడే వస్తువులు మొన్న కూడా ఇవ్వడం జరిగింది. వీరికి రెండో విడతగా ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా బాల్యమిత్ర ఫౌండేషన్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఇంకా మమ్మల్ని ఇలాగే మా గ్రూప్ సభ్యులందరూ ప్రోత్సాహంతో మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే ఇంకా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని భావిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏదైతే వణికిస్తున్న తరుణంలో ఈరోజు రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు మరియు వలస కార్మికులకు చైతన్యం అందించాలనే ఆలోచనతో మా బాలమిత్ర ఫౌండేషన్ తరఫున మా బాల్యమిత్రులందరూ కలిసి మేము అనుకున్నాం, అరే మనం ఈరోజు లాక్డౌన్ జరుగుతుంది, మన ఉన్నటువంటి సమాజంలో మనందుకు ఒక్క పూట భోజనంగా అందించాలన్న ఆలోచనతో 10 మందికి భోజనం అందించి వారి కష్టాల్లో పాల్పంచుకోవాలి. ఇటువంటి సందిగ్ధమైన సమయంలో మనం అందరికీ చైతన్యం ఉండాలన్న ఆలోచనతో ఈరోజు మా బాలమిత్ర ఫౌండేషన్ ప్రతి ఒక్క సభ్యుడు వారి చేతితోటి మేము ఈరోజు 175 మందికి ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది కాబట్టి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని మనతోటి మానవులను మనతోటి సమాజాన్ని ముందుకు తీసుకుపోయి ఆదుకునే సందర్భం ఉంటుంది కావచ్చు. ప్రతి ఒక్కరు నేను వేడుకుంటున్నా, మీరు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ మా ఒక బాలమిత్ర ఫౌండేషనే కాదు, ఇలా సమాజంలో ప్రతి ఒక్క యువకుడు మనకు సంబంధించినటువంటి కుల సంఘాలు కావచ్చు, యూత్ కావచ్చు, ఊర్లో ప్రతి ఒక్కరు ఒక్కరికి ఒకరు సాయం చేయాలి, ఒక్క పూట భోజనం అందించాలి. ఈరోజు ఈ వలస కార్మికులను చూస్తుంటే ఎర్ర టెండోలో వాళ్ళకి చెప్పులు లేవు, గుడిసెలతోటి ఇల్లు ఇంకో జాగాలకు పోయే పరిస్థితి లేరు, వాళ్ళు నిత్యావసర వస్తువులు అమ్ముకునే పరిస్థితుల్లో లేరు. ఇటువంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అందుగురించే ప్రతి ఒక్కరూ స్పందించి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి ఒక పూట భోజనం అందించేటువంటి కార్యక్రమం తీసుకురావాలని కోరుకుంటూ జై హింద్.